మసాలా పల్లీ చాట్ను తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు. పల్లీలు 100 గ్రాములు, ఆనియన్ ఒకటి పెద్దది, టమాటో కట్ చేసిన చిల్లీ ముక్కలు 2 కాయలు, గరం మసాలా 1 స్పూన్, రెడ్ చిల్లీ 1/2 టీ స్పూన్, సాల్ట్ తగినంత, లెమన్ 1/4 చెక్క, కొత్తిమీర కొద్దిగా. ఇప్పుడు పల్లీ చాట్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. 2 గంటల సేపు పల్లీలు నానబెట్టుకోవాలి. వాటర్ పోసి 2 గంటలు నానిన తర్వాత ఇంకో గ్లాసు వాటర్ యాడ్ చేసి స్టవ్ వెలిగించి గిన్నె పెట్టి పల్లీలను ఉడికించాలి. మూత పెట్టి 10 నుంచి 15 నిమిషాలు ఈ పల్లీలని ఉడకపెట్టాలి. బాగా ఉడికిన ఈ పల్లీలు ఉడికినయో లేదో చూస్తాకి స్పూన్తో పల్లీలు తీసుకొని వేలితో మెదిపి చూడాలి. బాగా ఉడికినాయి, ఇంకా చల్లారనివ్వాలి. వీటిని చల్లార్చి తీసుకున్న వాటిని ప్లేట్లో తీసుకొని పల్లీలను వేసి ఆనియన్ వేసి టమాటా వేసుకోవాలి. సాల్ట్ హాఫ్ టీ స్పూన్, కారం 1 టీ స్పూన్, గరం మసాలా, చిల్లీస్ గ్రీన్ చిల్లీ, నిమ్మ చెక్కను పిండుకోవాలి. కొత్తిమీర వేసుకోవాలి. వీటిని బాగా మిక్స్ చేయాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే మసాలా పల్లీ చాట్ రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.